క్లుప్తంగా కొద్ది నిమిషాలు నీతో దేవుని వాక్యాలని పంచుకుంటాను, శ్రద్ధగా వినాలని మనవి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మీకా గ్రంథము దయచేసి 7వ అధ్యాయం దేవుని స్తోత్రం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా 7:19, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిళ్ళు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిల్లో మీరు దీవించి ఆశీర్వదించి మీరు ఆశను ఇప్పుడు నీ శిలువ చాటును మరుగుపరిచి అభిషేకించి దిగి వచ్చి మా అందరితో మాట్లాడమే యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును అంటున్నాడు. దేవుని గ్రంథంలో మనం దృష్టిని సారించినప్పుడు, దైవ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అందులో దేవుని యొక్క మనస్సు మనకు కనబడుతుంది. బైబిల్ చదివినప్పుడు మనం గ్రహించగలిగినటువంటి విషయం ఏంటి అంటే, పిల్లలను తల్లి పెంచినట్టు, నడిపించినట్టు, లాలించినట్టు, గద్దించినట్టు, ఇవన్నీ కూడా మనకు దేవుని గ్రంథంలో కనబడతాయి. తప్పు చేయొద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది. తప్పు చేసే మేర చేయొద్దు, ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి దేవునికి తప్పంటే ఇష్టం లేదు. ఆయనకి ఇష్టమైతే మనం చేసినా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనం చేయొద్దు. కానీ చేయొద్దు అనుకొని ఒకవేళ మన ద్వారా ఏదైనా ఒక పొరపాటు జరిగితే, ఏదైనా ఒక అపరాధం జరిగితే, తర్వాత సంగతి ఏంటి, మరి చాలా స్ట్రిక్ట్ రూల్ దేవుడు పెట్టాడు పాపం చేయొద్దు అని. సరే, దేవుని మీద గౌరవంతో, దేవుని మీద భయంతో మనం పాపాన్ని మానుకున్నాం, పాపాన్ని చేయలేం కొన్ని రోజులు. ఏదో ఒక టైంలో మన మనసు ద్వారాను, ఆలోచన ద్వారాను, మన మాట ద్వారాను ఏదో ఒక కోణంలో మనం ఒక పొరపాటు చేసాం, ఒక తప్పిదాన్ని మనం చేసాం. చేస్తే దేవుడు ఏం చేస్తాడు అనంటే, దేవుడు తప్పకుండా ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, తప్పు చేసినటువంటి వ్యక్తులను తప్పకుండా ఆయన శిక్షిస్తాడు. తప్పు చేసిన వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. అయితే మనం గమనించాలి, ఎలా శిక్షిస్తాడు అనంటే, ఒక తల్లి శిక్షించినట్టు, ఒక తండ్రి శిక్షించినట్టు శిక్షిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. దొంగలు దొంగతనం చేసినప్పుడు పోలీసు వాళ్లకు దొరికారనుకోండి,
వాళ్ళను పోలీసులు ఎలా శిక్షిస్తారు? తల్లి శిక్షించినట్టు, తండ్రి శిక్షించినట్టు శిక్షిస్తారా? అలా చేయరు. వాళ్ళ చర్మాన్ని ఒలిచేస్తారు చాలా భయంకరంగా. పైకి అసలు దెబ్బలు కనబడవు, లోపల మొత్తం. తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏ పనికి కూడా పనికిరారు. చాలా క్రూరమైన దొంగల పట్ల, కరుడు కట్టిన నేరస్తుల పట్ల పోలీసులు చాలా కఠినంగానే వ్యవహరిస్తారు. సమాజానికి హానికరులు అనుకునే వ్యక్తులను పోలీసులు చాలా కఠినముగా వాళ్ళను శిక్షిస్తారు. అయితే దేవుడు తనను నమ్ముకున్నటువంటి బిడ్డలను, తన బిడ్డలను తప్పు చేస్తే తప్పకుండా శిక్షిస్తాడు. కానీ ఎంతవరకు శిక్షిస్తాడంటే మనకు మారు మనస్సు కలగడము కొరకై ఆయన శిక్షిస్తాడు. అరే అనవసరంగా నేను తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా, ఇలా ఎందుకు చేశాను బుద్ధిహీనంగా, నా దేవుడు నాకు నేర్పించాడు, సత్యాన్ని నేర్పించాడు, అనేక సంగతులు నేర్పించాడు, విలువైన విషయాలు ఎన్నో నాకు చెప్పాడు, నాది లోకం కాదని ఆయన చెప్పాడు, నాది వేరే లోకం ఉన్నది, కానీ నేను పిచ్చోళ్లాగా ఈ లోకం కొరకు నేను వెంపర్లాడానేంటి అని నువ్వు సతమతం అయ్యేటట్టుగా ఆ కోణంలో ఆయన ఆ మనస్సు నీకు వచ్చేటట్లు నిన్ను శిక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తప్పు చేసావు గనక ఇక నిన్ను నామరూపాలు లేకుండా శిక్షించాలనేది దేవుని కాన్సెప్ట్ కాదు. బాగా వినాలి ఈ మాట. నువ్వు భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా, ఎందుకు పనికి రాకుండా, నువ్వు నాశనం కావాలి అనే కోణంలో ఆ ఉగ్ర రూపంతో దేవుడు శిక్షించడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ దేవుడు శిక్షించట్లేదు. ఎందుకు అని అంటే ఆయన మన తండ్రి, పరాయివాడు కాదు, మన శత్రువు కాదు. శత్రువు మనం బాగుండాలని శిక్షించడు, మనం నాశనం కావాలని శిక్షిస్తాడు. కానీ దేవుడు మన శత్రువు కాదు కదా, దేవుడు మన తండ్రి, మనల్ని ఆయన కన్నాడు. కాబట్టి ఆయన మనల్ని శిక్షించినప్పుడు మనం బాగుపడడం కొరకు ఆయన శిక్షిస్తాడు, మారు మనస్సు పొందడం కొరకు ఆయన శిక్షిస్తాడు, మరలా మనం ప్రయోజకులం కావడానికి ఆయన మనల్ని శిక్షిస్తాడు. మనకు మారు మనస్సు కలగడం కొరకే ఆయన శిక్షిస్తాడు తప్ప అసలు మనం నాశనం కావాలని ఆయన శిక్షించడు. ఈ మాట మరలా చెబుతున్నాను, వినాలి మీరు. దేవుడు తప్పు చేసినప్పుడు మనల్ని శిక్షించేది మన నాశనాన్ని కోరి కాదు, మన మేలు కోరి, బాగు కోరి, క్షేమాన్ని కోరి ఆయన మనల్ని శిక్షిస్తాడు అని విశ్వాసులమైనటువంటి మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనస్సు, ఈ విశ్వాసం మనకు ఉండాలి. అంతే తప్ప దేవుని చేతుల్లో నేను పడ్డాను, ఇక నా పరిస్థితి అయిపోయింది, దేవుడు నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు, తప్పు చేశాను, ఆయన వద్దన్న పని చేశాను కనుక ఆయన నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. వద్దన్న పనే నువ్వు చేసావు, కానీ నిన్ను మరలా బాగు చేయడానికి నీ మీద ఆయన శిక్షలను పంపిస్తున్నాడు. ఇది దేవుని యొక్క మనస్సు. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నది
ఆవగింజంత కూడా కాదు. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నది ఆవగింజంత కూడా కాదు. భక్తులు దేవునితో పెనవేసుకుపోయారు, ఎందుకంటే ఆయన అర్థమయ్యాడు, ఆయన అర్థమయ్యాడు. ప్రియదేవుని బిడ్డలారా, తప్పు చేసిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని ఇంకా దేవునికి భక్తులు ప్రార్థన చేశారు, తప్పు చేశారు, దేవుడు వద్దన్న పని చేశారు, అయినా సరే ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గర ఇంకా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంటే భక్తుడికి బాగా తెలుసు దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటే అర్థం ఏంటి అంటే దేవుని మనస్సు నెరిగిన వాడు భక్తుడు. నిలువుటంగి ధరించుకొని లేకపోతే మహాసభల ప్రసంగికుడు భక్తుడు, చాలా పెద్ద మందను మెయింటెనెన్స్ చేసేవాడు భక్తుడని కాదు. ఎవరికైనా పెద్ద సంఘాలు ఉండొచ్చు, విశేషమైన వస్త్రధారణ కూడా ఉండొచ్చు, పర్వాలేదు, తప్పేం కాదు. కానీ ప్రభు మనస్సు ఎరిగిన వాడు అసలు కీలకమని, దేవుని మనస్సు ఎరిగి ఉండాలి. దావీదైతే దేవుని మనస్సు ఎరిగినవాడు, దేవుని మనస్సు ఎరిగాడు, తప్పు చేశాడు, కానీ దేవునికి ఇంకా ప్రార్థన చేస్తున్నారు. దానికి ఏముండాలి, ఎంత దమ్ము ఉండాలి, అంటే దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి, దేవుని ప్రేమ మీద, కృప మీద ఈ భక్తునికి ఇంకా ఎంత నమ్మకం ఉండాలి. మీకు రహస్యం నేను చెబుతున్నాను ప్రియ సహోదరుడా సహోదరి, తప్పు చేయని వానికంటే కూడా తప్పు చేసిన వానికి దేవుని మీద ఇంకా ఎక్కువ విశ్వాసము అవసరం అవుతుంది. తప్పు చేయని వాడు పొరపాటు వాని జీవితంలో జరగని వాడు ఏమనుకుంటాడంటే దేవునికి నాకు సత్సంబంధం ఉంది, నేనేం తప్పు చేశానని దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడు, నేనేం పొరపాటు చేశాను, నా ద్వారా ఏ దోషం జరిగింది, దేవుడు నన్నెందుకు దూరం పెడతాడు, నేను ఆయనకి ఇష్టం లేని పని ఒకటి కూడా చేయలేదు నా లైఫ్లో అనే భావజాలం వానికి ఉంటుంది. కానీ దేవుడు వద్దన్న పని చేసిన ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలి అంటే ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ కావాలి. అది వరకున్న సాధారణమైన విశ్వాసం జరిగిపోదు. సాధారణ నేల మీద నడిచేటప్పుడు ఉండే పోయే ఎనర్జీ కంటే, ఖర్చు అయ్యే ఎనర్జీ కంటే కొండను ఎక్కేటప్పుడు ఎక్కువ ఎనర్జీ మనకు ఖర్చు అవుతుంది. అలాగే మన జీవితంలో దేవునికి నచ్చని కార్యము చేసి కూడా ఇంకా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడానికి మనకు చాలా విశ్వాసం అనే ఎనర్జీ ఖర్చు అవుతుంది. చాలా మంది పొరపాటు జరిగింది గనక ప్రభు నన్ను క్షమించడు, దేవుడు నన్ను రానివ్వడు, ఒకవేళ ప్రార్థన చేసిన ఆయన వినడు, ఎందుకంటే ఆయన వద్దన్న పని చేశాను, ఏ ముఖం పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించాలి, సమాధానం పొందుకోవాలి. దేవుడు అమాయకుడు కాదు, నన్ను శిక్షిస్తాడు, నాశనం చేస్తాడు. నేను తప్పు చేశాను గనక ఆయన నన్ను నాశనం చేయాలనుకుంటాడు. ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేయను నేను అని వీడు ఫిక్స్ అయిపోతాడు. ఇలా ఫిక్స్ అయిన వాడు ఎవడంటే దేవుని మనస్సును ఎరిగిన వాడు కాదు, దేవుణ్ణి నమ్మిన వాడు కాదు. ప్రప్రదంగా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మనం శిరస్సు వహించాలి, నీతి మార్గంలో నడవడానికి మనం ప్రయాణం చేయాలి. ప్రాణప్రథముగా
దేవుని ఆజ్ఞలను మనం శిరస్సు వహించాలి. అయితే మన ద్వారా ఏదైనా ఒకవేళ ఒక పొరపాటు జరిగినప్పుడు తప్పకుండా భక్తులు ఆ సమయంలో ఎలా వ్యవహరించారో నువ్వు కూడా అలాగే వ్యవహరించాలి. ఇది మనకు బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠం. తప్పు చేసావు గనక దేవుని వదిలే అంటే నువ్వు బైబిల్ వదిలే, మొదట బైబిల్ వదిలేసి వేరే మతంలోనికి వేరే సిద్ధాంతంలోనికి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 51వ కీర్తన మొదట వచనం, దేవాని కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూసారా ఎవరు ఈ ప్రార్థన చేసేవాళ్ళెవరు? అప్పుడే రక్షణ పొందినవాడా, దేవుని వాక్యాన్ని ఎరగనివాడా, ప్రార్థన అంటే ఏంటో తెలియనివాడా, దేవుడు అంటే ఏంటో తెలియనివాడా, అసలే అభిషేకం లేనివాడా ఈ ప్రార్థన చేసినోడు? దావీదుకు అభిషేకం లేకపోవడం ఏంటి? సమూయేలు పైలోపు కొమ్మ తీసుకొని దావీదును అభిషేకించినప్పుడు దావీదు మీదకి బలముగా దేవుని ఆత్మాభిషేకం వచ్చింది. నాటి నుండి బలమైనటువంటి దైవాభిషేకం ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి వ్యక్తి. దేవుని అభిషేకం కుదవలేదు. ప్రార్థనాపరుడు, దేవుణ్ణి స్తుతించేటువంటి తలంతు కలిగిన వాడు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. అంత ఉన్నత శిఖరం మీద ఉన్నవాడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. తప్పు జరిగింది, మరి ఎలా జరిగిందో ఏంటో మనకు తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనం ఉన్నాం. నేను చాలా నీతిమంతుణ్ణి, నా ద్వారా ఒక పొరపాటు కూడా జరగదని ఎవరైనా అనుకుంటే అనుకోనివ్వండి, కానీ బైబిల్ గ్రంథంలో భక్తులు ఆ రీతిగా ఆ కోణంలో మనకు కనబడడం లేదు. దేవుని కొరకు బ్రతికారు, ప్రార్థనా జీవితం దేవుని మార్గంలోనే నడిచారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు తుట్లుపాటు పడ్డారు, తప్పటడు చేశారు, అయినా దేవుని విడవలేదు. అది మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఒక చిన్న పొరపాటు జరగగానే అవునండి జరగకపోతే దేవునితో ఉందును, ఒక పొరపాటు జరిగింది ఇంకే ముఖం పెట్టుకొని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను శిక్షిస్తాడు, తప్పు చేశాను కనుక ఆయన శిక్షిస్తాడు, ఎలా క్షమిస్తాడు అని వీడే ఫిక్స్ అయిపోయేదంతా మనకు బైబిల్లోని భక్తులలో కనబడడం లేదు. భక్తులు పొరపాటు చేశారు, మారు మనసు పొందారు, మరలా నీతి మార్గంలో నడిచారు, ప్రార్థన చేశారు దేవునికి. 51వ కీర్తన దయచేసి 51:10 వచనం, దేవాలయము శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అన్నాడు. అంటే దేవుని ఆత్మతో ఉంటూ ఉండగానే, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటుండగానే దేవునికి ఇష్టం లేని పని చేశాడు. ఉన్నత శిఖరం మీద ఉన్నవాడే పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, కానీ దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? క్షమించమని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. గనక ప్రియదేవుని బిడ్డలారా,
దేవుణ్ణి ఒక రాక్షసుల్లాగా ఒక శత్రువులాగా దేవుడు నీ తండ్రి. నువ్వు తప్పు చేయొద్దు, ఎందుకంటే నీ దేవునికి ఇష్టం లేని చర్య. తప్పు అనేది ఆయనకి ఇష్టం లేదు. కానీ ఏనాడైనా ఏ క్షణమైనా మన ద్వారా దేవునికి ఇష్టం లేని చర్య జరిగితే దేవుడు ఇక నిన్ను నాశనం చేయడానికి ఆయన నీ మీదకు శిక్షలను పంపిస్తున్నాడు అని నువ్వు అనుకోవద్దు. తల్లి శిక్షించినట్టుగా, తండ్రి నిన్ను శిక్షించినట్టుగా దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు ఈ శిక్షలు అంటే, చేసిన తప్పుకు నేను మారు మనసు పొందాలి. శిక్షే రాకపోతే దేవునికి అనుకూలం అని నేను అనుకుంటాను కదా. మరి నేను ఒక పొరపాటు చేశానండి, దేవుడు నన్ను శిక్షించడానికి మొదలు పెట్టలే శిక్షించను, నేనేమనుకుంటాను, ఓ నా దేవునికి నచ్చింది, ఇది తప్పేలాగా అవుతుందని నేను అనుకుంటాను. కనుక ఇప్పటికీ ఇది తప్పు అని నేను అనుకోకపోతే, నా మనస్సుకు గాయం తగలకపోతే నేను ఎప్పుడు మాడ మనసు పొందుతాను? మన తప్పులకు యేసయ్య జరిమానా చెల్లించాడు సిలువలో, మన పాపములన్నీ మోసాడనేది నిజమే. అయినా సరే నీ మారు మనస్సు కొరకు, తప్పు అని నువ్వు గ్రహించడం కొరకు, దేవునికి ఇది నచ్చలేదు అని నీకు ఆయన చెప్పడం కొరకు తప్పక ఆయన నిన్ను శిక్షిస్తాడు. అది తండ్రిలాగా తల్లిలాగా. కాబట్టి మనం దావీదు భక్తునిలాగా దేవుణ్ణి బ్రతిమాలుకోగలగాలి. అహంకారులు పనికిరారు, దేవుని దగ్గర అహంకారులు పనికిరారు, అహంభావులు పనికిరారు. ప్రియ దేవుని బిడ్డలారా, అహంభావంతో నింపబడిన వారు దేవుని దగ్గర పనికిరారు. ఎక్కడైనా పనికొస్తారేమో గాని అహంభావంతో ఉన్నవారు దేవుని దగ్గర పనికిరారు. భక్తి జీవితంలో ఒక కీలకమైన విషయం ఏంటి తెలుసా? ప్రభువును వేడుకోవడం, బ్రతిమాలుకోవడం. వేరే దిక్కు లేదు ప్రభా, వేరే దారి లేదు. నీ ముఖం చాటేయకో, నీ పరిశుద్ధాత్మ తీయకో, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, గెటిపోవాలి అని ప్రభువును నువ్వు బ్రతిమాలుకోగలగాలి. చూస్తాడు దేవుడు. చాలా మంది భక్తి జీవితంలో బ్రతిమాలే వాళ్ళు ఉండరు. పొరపాటు జరిగింది, మరేం చేద్దాం? దేవుడు అంగీకరిస్తే వెళ్దాం, లేదనుకుంటే మన దారి మనం చూసుకుందాం అని కఠినముగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారు. దావీదుకు అంత వేదన ఎందుకు? దావీదు సామాన్యుడు కాదు, మహారాజు. అవును, తప్పు జరిగింది. ఇప్పుడు ఏటట తప్పు జరిగింది? నాకు నచ్చింది, నేను తప్పు చేశాను. ఇలా దేవుని బ్రతిమాలుకునేది ఏంటి అని ముందుకేలేను. గడగడ వణికిపోయాడు, దేవునికి వేడుకున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన క్షమించకపోతే జీవితమే లేదు అనేటట్టు వ్యవహరిస్తున్నాడు. ఇదంతా కూడా సాత్వికమునకు నిదర్శనం. దేవుణ్ణి బ్రతిమాలే లక్షణం సాత్వికమునకు నిదర్శనం. ప్రభువును బ్రతిమాలుకోవాలి. దావీదా పని చేశాడు. కాబట్టి ఈ పని ఎవరు చేయగలరు, ఎవరు బ్రతిమాలుకోగలరు అంటే, తప్పు చేసినప్పుడు దేవుడు నా మారు మనస్సు కొరకు ఆయన శిక్షిస్తాడు తప్ప నా నాశనం కోరి కాదు. నా మేలు కోరే ఆయన నా మీదకు శిక్షలను పంపిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడే దేవుణ్ణి వేడుకోగలవు, బ్రతిమాలుకోగలవు. గనక ఇటుబడితేటట్టు నడవకండి. భక్తులు ఎలా నడిచారో దాని మీద దృష్టి పెట్టారు. అతిగా మనం నీతిమంతులంగా మాట్లాడొద్దు. ప్రియదేవుని బిడ్డలారా, నా ద్వారా పొరపాటు జరగదండి. పొరపాటు జరిగిందంటే ఇక నేను క్రీస్తు మార్గాన్ని వదిలేస్తా అని అంత విరవిగా మాట్లాడు.
తప్పు జరగనంత వరకు క్రీస్తు మార్గంలో ఉంటా, తప్పు జరిగితే యేసును వదిలేస్తాను. తప్పు జరగకుండా ఉంటేనే ఆయనతో నేను ఉంటాను, ఆయన వెంబడిస్తా అని అంత మునగాడు ఎవడు లేడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించు అన్న మునగాడు మన ప్రభు మన రక్షకుడు యేసునాథుడు ఒక్కడు. ఎవరికి ఆ దమ్ము ధైర్యం లేదు. అది మొదట మనం తెలుసుకుంటే మంచిది. నీతి బోధలు చేస్తాము, ప్రసంగాలు చేస్తాం, కానీ వింటాము, ప్రార్థన చేస్తాము, కానీ ప్రియదేవుని బిడ్డలారా నాలో ఒక చిన్న పొరపాటు కూడా లేదు అని అనడానికి మనం సరిపోము. సరిపోమంతే. దేవునికి నచ్చని విషయం నాలో లేదు అనడానికి మనం సరిపోం. ప్రవక్తలు సరిపోరు, అపోస్తలు సరిపోరు, కాపర్లు సరిపోరు, ప్రార్థనా పరులు సరిపోరు, ఎవరు సరిపోరు. యేసు ఒక్కడే దానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. మొదట తెలుసుకోవాలి. చిన్న పొరపాటు జరగగానే అది ఇంత పొరపాటు జరిగింది కనుక ఏ ముఖం పెట్టుకుని నేను క్రైస్తవ మార్గంలో నడవాల నువ్వు అనుకోవద్దు. ఫలానా వాణిలు ఈ పొరపాటు జరిగింది కనుక ఏ ముఖం పెట్టుకొని రాను చర్చకు వస్తున్నావు అని కూడా అనొద్దు. నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ప్రేమ దోషములను కప్పును అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? ప్రియదేవుని బిడ్డలారా, బయట నీతులు మాట్లాడే వ్యక్తులు కూడా పక్కన పెట్టండి. దేవుని గ్రంథంలో ఉన్నతమైనటువంటి భక్తులే, శిఖరం మీద ఉన్న భక్తులే, నా పాపములను క్షమించమనే ప్రార్థనలు వారు చేశారు. వారు చేశారు ఏలియా కంటే, మోషే కంటే, దావీదు కంటే, అబ్రహాము కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి వేడుకున్నారు, బ్రతిమాలుకున్నారు. అయితే బయట వ్యవహారం ఎలా ఉంటుంది అంటే నీతులు మాట్లాడతారు, బ్రతుకు లోపల ఎలాగున్నా ఓకే, సమాజంలోనికి వచ్చి మంచిగా నీతులు మాట్లాడతారు. ఆ పద్ధతి మానుకోవాలి మనం. ఆ పద్ధతి మానుకోవాలి. నీ స్థితి, నీ పరిస్థితి, నీ అంతరంగ స్థితి ఏంటో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు.